తత్వ వివేకం అంటే ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్య ఇతి. ఆత్మ ఒక్కటే సత్యమని, ఆత్మ కన్నా వేరైనటువంటి సర్వము కూడా మిథ్య అని ఇంతకు ముందే చెప్పుకోవటం జరిగింది. ఆత్మ సత్యం అనేటువంటి విషయం సరే మనకి తెలుసు, ఎప్పటి నుంచో వింటున్నటువంటిది, శాస్త్రాలు అంగీకరిస్తున్నటువంటిది. మిగిలినటువంటివన్నీ మిథ్య అంటున్నారు. మిథ్య అంటే నిజంగా లేవు కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి, ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తూ ఉంటాయి అని భావం మిథ్య అంటే. ఇప్పుడు గాజు వారు చూపించేటువంటి వస్తువు ఉందనుకోండి, అది మనకు ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ అక్కడ నిజంగా వస్తువు ఏముండదు. అలాగే ఎడారుల్లో ఎండనోవులు ఉంటాయి, ఆ ఎండనోవుల్లో నీరున్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ అక్కడ నీరు మాత్రం ఉండదు. అలాగే చీకటిలో తాడు కనుక చూస్తే మనం పాము అని భ్రమపడుతూ ఉంటాం. అక్కడ పాము ఉన్నట్టే ఉంటుంది, భయం కలుగుతుంది కానీ అక్కడ నిజంగా పాము లేదు. ఈ గాలివాడు చూసే వస్తువు కానీ, ఎండమావుల్లో నీరు కానీ, చీకటిలో కనిపించేటువంటి పాము కానీ, ఇవేవి కూడా నిజంగా లేవు కానీ ఉన్నట్లుగానే మనకి భ్రమ కలిగిస్తూ ఉంటుంది. నిజంగా భ్రమను కూడా అనుకోం, నిజంగా ఉన్నాయనే అనుకుంటాం. అలా మనకు ఉన్నాయని అనిపించి నిజంగా లేకుండాటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్నే మిథ్య అన్నారు. మరి ఆత్మ ఒక్కటే సత్యం, ఆత్మకి అన్యంగా ఉన్నటువంటివి అన్ని కూడా మిథ్య కదా. మరి మిథ్య అయినటువంటి ఈ వస్తువులు, ఈ ఆత్మ కన్నా వేరుగా ఉన్నటువంటి వస్తువులు, అవి నిజం కాకపోయినా, నిజంగా లేకపోయినా ఉన్నట్లుగా కనిపించేట్టుగా, ఉన్నట్లుగా భ్రమింపజేసేటట్టుగా ఉన్న విషయం మనందరికీ స్పష్టంగా తెలుసు. అలాగే ఆత్మ కన్నా వేరుగా ఉన్నటువంటి దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, ఇవి చూసేటువంటి లోకాలు కానీ, ఇవి చూసేటువంటి దృశ్యాలు కానీ, ఇవన్నీ కూడా మిథ్య అయితే ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా విచిత్రమైనటువంటిది. మిథ్య అంటే అసలు లేవు అని, అసలు లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? కానీ ఎక్కడి నుంచి వచ్చినాయనే ప్రశ్న ఎక్కడ ఎందుకు వస్తుందంటే కనిపిస్తూ ఉన్నాయి. మరి కనిపిస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇది క్వశ్చన్. కాబట్టి ఇలా లేకపోయినప్పటికీ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందో నిజంగా కనుక తెలిస్తే అది సత్యమా కాదా అనేటువంటిది మనం విచారణ చేయడానికి వీలవుతుంది. ఇది పూర్వపూర్వం అర్థమయ్యేటువంటి విషయం. కాబట్టి ఈ ఆత్మ కన్నా అన్యముగా ఉన్నటువంటివి దేంతో తయారైనయో, ఎలా వచ్చినాయో, వాటి యొక్క జీవిత చరిత్ర ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, వాటి కన్నా వేరైనటువంటిది ఆత్మ అని చెప్పుకున్నాం. ఐదు పంచకోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, వీటికన్నా ఆత్మ వేరైందని చెప్పుకున్నాం. మూడు అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, ఈ అవస్థలకి సాక్షిగా ఉండేది ఆత్మ అని చెప్పుకున్నాం. మరైతే ఇవన్నీ కూడా ఈ స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ ఎలా వచ్చినాయి అసలు? అవి లేనివే, అవి నిజంగా లేవు అని మనం ఎలా ధైర్యంగా చెప్పగలుగుతాం? ఎందుకంటే స్పష్టంగా కనపడుతున్నాయి కదా, వాటితో మన అనుభవాలు పొందుతున్నాం కదా. మరి అవి లేవని ఎక్కడ చెప్తాం? చక్కగా కనిపిస్తున్నాయే, నాకే కాదు అందరికీ కనిపిస్తున్నాయి కదా. ఈ విషయాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా తెలియజేయబోతున్నారు శంకర భగవత్పాదుల వారు ఈ మూడవ ప్రకరణం ప్రారంభిస్తూ. మరి ఆ మూడవ ప్రకరణాన్ని ప్రారంభిస్తూ ఏం చెప్తున్నారో చూడండి. అగ చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం వచ్చామః బ్రహ్మత్రయ తత్వరజస్తమో
అధచతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం వచ్యామః బ్రహ్మాత్రయ సత్వరజస్తమో గుణాత్మక మాయా అస్తి తత ఆకాశస్థం భూతః అధ ఇక అంటే ఇప్పటి వరకు ఏదో రెండు ప్రకరణాలు అయిపోయినాయి. మరి ఇప్పుడు ఇక ఏం చెప్పబోతున్నాం, ఇక చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం, చతుర్వింశతి 24 తత్వాలు ఉత్పత్తి ఎలా పుట్టినయో ప్రకారం వచ్చామ, ఆ పద్ధతిని ఇప్పుడు చెప్పబోతున్నాం. 24 తత్వాలు ఎలా పుట్టినయో ఇప్పుడు ఆ పద్ధతిని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాము. వచ్చామ చెప్పబోతున్నాము బహువచనం. ఏంటంటే బ్రహ్మాశ్రయ, బ్రహ్మాన్ని ఆశ్రయించుకొని పరమాత్మని ఆశ్రయించుకొని సత్వరజస్తమో గుణాత్మక మాయ అస్తి. సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి మాయ ఉన్నది. ఈ ఒక్క మాటే మనకి చిట్టు చివరిలో మీకు అంత చక్కగా అర్థమయ్యేది. పరమాత్మని ఆశ్రయించుకొని సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి మాయ ఒకటి ఉన్నది. అంటే పరమాత్మని ఆశ్రయించుకొని మాయ ఉన్నది, ఆ మాయకి 3 గుణాలు ఉన్నాయి, ఆ 3 గుణాలే సత్వరజస్తమో గుణాలు. తత ఆకాశస్తంభూత, ఆ మాయ నుండి ఆకాశస్తంభూత ఆకాశం వచ్చింది. ఆకాశాత్ ఆ ఆకాశం నుండి వాయు వాయు వచ్చింది. వాయోహో ఆ వాయువు నుండి తేజ అగ్ని వచ్చింది. తేజస ఆ అగ్ని నుండి ఆప నీరు వచ్చింది. అద్య ఆ నీటి నుండి పృథివీ భూమి వచ్చింది. అంటే ఈ పంచభూతాలు ఎట్లా వచ్చినాయో ముందు చెప్తున్నారు, దీని నుంచి 24 తత్వాలు ఎట్లా వచ్చినాయో ఇక తర్వాత వస్తుంది. 24 తత్వాల గురించి చెబుతాను అని పంచభూతాల గురించే ఇక్కడ చెప్పింది. అయితే పంచభూతాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే 24 తత్వాలు ఈ పంచభూతాల నుంచి వస్తున్నాయి కనుక అందుకని ముందుగా పంచభూతాలు చెప్పాల్సి వచ్చింది. సరే, పరమాత్మని ఆశ్రయించుకొని మాయ ఉన్నది, మాయకేమో 3 గుణాలు ఉన్నాయి. ఆ మాయ నుండి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి నీరు వచ్చింది, నీరు నుంచి భూమి వచ్చింది. మనకి ఇక్కడ కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటుంది, ఏమండి నీటి నుంచి భూమి రావటం ఏమిటండి? నీటి నుంచి భూమి రావటము ఇప్పుడు మనకు మామూలుగా చెమట పోతుంది అనుకోండి, ఏమొస్తుంది లోపల నుంచి? నీరు ఆవిరి వస్తుంది, నీరు వస్తుంది. కాసేపు కనుక దాన్ని అట్టనే కనుక ఉంచితే ఓ 2 రోజులు కనుక అట్టే చోట మైనస్తే ఏమవుతుంది? ఇట్టంటే మట్టి వస్తుంది. అదే నీరు నుంచి భూమి రావటం అండి. మరి అగ్ని నుంచి నీరు రావటం ఏంటి? నిప్పుల నుంచి నీళ్ళు, నీళ్ళ నుంచి నిప్పు అంటే ఇప్పుడు మనకు తెలుసు, నిప్పుల నుంచి నీళ్ళు. పొయ్యిలో కట్టెలు కాలుతామని అనుకోండి, కట్టెలు కాలుతామంటే ఈ చివరలు ఏమవుతాయి? బాగా బుడగలు బుడగలు బుడగలుగా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ అగ్ని నుంచి, అగ్ని నుంచి నీరు. మామూలుగా అయితే రావు కట్టలు తీసి ఊరికి కాబట్టి తడిచిపోతాయి నీళ్ళ గనికి, కానీ ఆ నీరంతా నీరు బుడగలు బుడగలుగా ఆ అగ్ని నుంచి వస్తామండి. ఇట్లా మనకి తెలిసినటువంటి ఉదాహరణ ద్వారా మనం చెప్పుకోవటం దేనికనంటే నిజమైన అనుకోవటం కోసం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి, ఇలా వస్తున్నాయి. ఈ విధంగా పంచ భూతాలు, దీన్నే తన్మాత్రలు అంటారు, ఈ పంచభూతాలు అనేటువంటివి ఏర్పడ్డాయి అని. కాబట్టి ఇక్కడ మనకి ఈ సమస్తమైనటువంటి భూతాలు కానీ లోకాలు కానీ దేహాలు కానీ మనోబుద్ధులు కానీ ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ పంచభూతాల యొక్క ఉత్పత్తిని తెలియజేస్తూ ఉన్నారు.
జీవుడు వేరువేరు అవస్థల్లో చూసేటువంటి లోకాలన్నింటినీ కూడా 24 తత్వాలుగా విభాగం చేయటం జరిగిందనమాట. అయితే ఈ మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పంచభూతాలు మాయలో నుంచి వచ్చింది, మాయ నుంచి ఇవన్నీ కూడా వచ్చినాయి. సరే, వచ్చినాయి వచ్చినాయి అని అంటే వచ్చినాయి మనకు కనపడతా ఉన్నాయి కదండి, అంటే సత్యం అనుకుంటారేమో, అందుకని వచ్చింది మాయ నుంచి కాదు. మాయ అంటే ఏమిటో చెప్పాలి. మాయ అంటే ఏంటంటే మాయ, యా మా సా మాయా అన్నారు. ఇది డెఫినేషన్, నిర్వచనం. యా మా సా మాయా, యా ఏదైతే మా లేదో సా అది మాయ, ఏదైతే లేదో అది మాయ. అంటే మాయ అనేటువంటిది అసలు లేనే లేదట, కానీ లేకపోయినా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది కదా, అందుకని దాన్ని మాయా అన్నారు. మరి లేని దాని నుంచి వచ్చినటువంటివన్నీ ఉన్నాయా? లేని దాని నుంచి వచ్చినవి కూడా అన్ని మాయే. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, వాడు వచ్చి మాయగాడని అంటాం. ఎందుకని మాయగాడు అంటాం? వాడు చెప్పేవన్నీ అబద్ధమే, అంటే ఒక్కటి కూడా నిజం ఉండదు, అందుకని వాడు వచ్చి మాయగాడని అంటాం. అంటే వాడు చెప్పినవి ఏవి కూడా సత్యం కాదని అర్థం. అలాగనే ఇక్కడ కూడా మాయ నుండి వచ్చినాయి అని అంటే మనకేదో కనపడుతున్నాయి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్తున్నారు కాబట్టి మాయ నుంచి వచ్చినాయి. సో మాయ అంటే ఏమిటి? అసలు లేనే లేదు, అదే మాయ. అది విచిత్రమైంది. విచిత్రం కాబట్టే ఈ నిర్వచనంలో కూడా విచిత్రం ఉంది. యా మా సా మాయ, తిరిగేస్తుందండి. యా మా సా మాయ, వికట కవి దాని ఏమైనా తిరిగేస్తే వికట కవి అని వచ్చింది. అది అట్లనే ఇది కూడా విచిత్రమైంది అండి. యా మా సా మాయ, యా మా సా మాయ, భలే విచిత్రమైనటువంటిది మాయ. మరి అటువంటి మాయ, లేనటువంటిది, మాయ అంటే లేనిది అనేటువంటి ఉత్పత్తి అర్థం కూడా ఉన్నటువంటిది. లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువులు పరిమితమైనటువంటివి, ఏది శాశ్వతమైనటువంటి వస్తువు లేదు. ఈ పరిమితమైనటువంటి అనిత్యమైనటువంటి వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మనం కనుక జాగ్రత్తగా పరిశీలించి చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా మాయా అనేటువంటి విషయం మనకు అర్థమవుద్ది. కానీ మనం అంత లోతుగా పరిశీలన చేయం. ఎందుకనంటే దేని నుంచి మనకి ఏ ప్రయోజనం వస్తుందో చూసుకుంటాం, దాని కోసం పరిగెడతాం, తెచ్చుకుంటాం, అనుభవిస్తాం, ఆనందిస్తాం, లేకపోతే దుఃఖిస్తాం. మన యొక్క ఆలోచన అంతా ఇలా ఉంటుంది. కానీ అసలు దీని చరిత్ర ఏమిటి? దీని వ్యవహారం ఏమిటి? అసలు ఈ జగత్ ఏమిటి? ఈ ప్రపంచానికి ఆధారంగా ఉంది ఏమిటి? ఇలా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి లోతుగా పరిశీలించకుండా ఉన్నంత కాలము ఈ మాయ మనల్ని కప్పేస్తానే ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని లోతుగా పరిశీలిస్తామో, వివేకంతో, బుద్ధితో, విచక్షణతో ఆలోచన చేయటం మొదలు పెడతామో, అప్పుడు ఏమవుతుందంటే ఇది లేకుండా పోద్ది, అదృశ్యమైపోద్ది ఈ మాయ. కాబట్టి మనం కనుక చూసిస్తున్నట్టున్నామా, దాని ప్రభావంతో చూపిస్తుంది. మనం కనుక దారికలే చూస్తున్నామా, అది కాస్త అదృశ్యమైపోయింది. ఒక తాత భోజనాలు జరుగుతున్నాయి, పెళ్ళి. సరే, భోజనాలు జరుగుతూ ఉంటే మరి ఒక ఆయన వచ్చాడు, అటు ఆడపిల్ల వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. ఏమన్నా అన్ని సిద్ధం చేస్తున్నారు కదా, అది ఇది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సరే పాపం వాళ్ళు అనుకున్నారు మగపల్లి వాళ్ళ తరఫు ఏమో ఏదో జాగ్రత్త కోసం చెబుతున్నాడు. మగపల్లి వాళ్ళ తరఫున పోయాడు, అక్కడ వాళ్ళ దగ్గర కూడా దాష్టీకం చేలాయిస్తున్నాడు. ఆడపిల్ల వాళ్ళ తరఫునేమో అని అనుకున్నారు వాళ్ళు. సరే ఇంతకీ ఈ నేరగట్టు వచ్చింది భోజనానికి. సరే ఊరికి భోజనం చేస్తే పంపిస్తారా అని చెప్పి అటు ఇటు కాస్త రెండు మాటలు అటో మాట ఇటో మాట మాట్లాడాడు, అక్కడ కూర్చున్నాడు భోజనం. అమ్మాయి పాపం ఇయ్యంకుళ్ళు ఇద్దరు, కొత్త ఇయ్యంకుళ్ళు ఇద్దరు ఒకసారి చేయలేదు. ఏమన్నా ఆయన ఎవరండి, దాని నుంచి ఒకేమైనా ఆ మాట ఈ మాట చెబుతున్నాడని ఆయన ఈయన అడిగాడు. ఈయన నాకేం తెలుసు బాబు గారు, మీ వారే అనుకున్నాం, మా దగ్గరికి వచ్చి కూడా అట్టే మాట్లాడుతున్నాడు. అయ్యో మాకు అసలు తెలియదండి, మాకు అసలు తెలియదండి. ఏ ఎవరు అయ్యా నువ్వు అని వీళ్ళిద్దరు మాట్లాడుకొని అక్కడ అడగటానికి పోతున్నారు. అంటే వాడికి అసలు దాడుతున్నాడు మాయ. అదిగో అలాంటిది అనమాట. మనం కనుక నడవకుండుకున్నావా, అది హాయిగా దాని దాష్టీకం ఏదో చూపిస్తుంది. మనం కనుక ఒక్కసారి కనుక ఎవరు నువ్వు అని కనుక దాన్ని వైపు పరిశీలన చేశామా, అది కాస్త అదృశ్యం అయిపోయింది. ఇది మాయ అనేటువంటిది. ఈ మాయ నుంచి వచ్చినటువంటి ఇదిగో ఈ పంచభూతాలు. ఎట్లా వచ్చిందంటే మాయ నుంచేమో ఆకాశం వచ్చింది ముందు, ఆకాశంలో నుంచేమో అగ్ని వచ్చి వాయువు వచ్చింది,
వాయువు నుంచేమో అగ్ని వచ్చింది, అగ్ని నుంచి నీరు వచ్చింది, నీరు నుంచి భూమి వచ్చింది. సరే మరైతే వీటి యొక్క గుణాలు ఏమిటి? మాయకు మూడు గుణాలు ఉన్నాయి కదా, అందుకని ఆ గుణాలు ఖచ్చితంగా రావాల్సిందే. అయితే ఇప్పుడు జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించి శంకరాచార్యుల వారు మనకి ఇక్కడ ఒక విశేషాన్ని చూపిస్తున్నారు. ఏమిటంటే పంచభూతాలు మాయ నుంచి పుట్టినవి. ఎలా పుట్టినవి అనంటే ఈ ప్రపంచం అంతా శబ్ద స్పర్శ రూప రసగంధాలుగా మనకు కనపడతా ఉంది కదా, వీటన్నిటికీ కారణమైనటువంటివి ఏమిటంటే ఈ పంచభూతాలే. వీటిని పంచ తన్మాత్రలు అని అంటారు. మాయ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది గనక అది ఉందా లేదా అని అనిపించేటువంటిది, అంటే నిజంగా లేదు ఏమో దాని ప్రభావం చూపిస్తుంది కదా అందుకని ఉందేమో అని అనిపించేటువంటిది, అందుకని దాని నుంచి వచ్చినవి అడిగితే ఉన్నదా లేదా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మన విచక్షణతో చూస్తే లేదని తెలుస్తుంది, మామూలుగా చూస్తే అవి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనల్ని మాయ చేసేటువంటివి ఈ మాయ నుంచి వచ్చినటువంటివన్నీ కూడా. ఈ మాయ నుంచి ఏమొచ్చిందంటే ముందు ఆకాశం వచ్చింది. ఆకాశానికి శబ్దగుణం ఒక్కటి ఉంది. అయితే ఆకాశం నుంచి వాయువు వచ్చింది. ఈ వాయువుకి స్పర్శ గుణం ఉంది, స్పర్శ. అయితే ఆకాశం నుంచి కదా వచ్చింది, ఆ లక్షణం కూడా దీనికి ఉంది. అంటే శబ్ద స్పర్శ రెండు ఉన్నాయి. వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్నికి రూపం అనేటువంటి గుణం ఉంది. అయితే వాయువు నుంచి కదా వచ్చింది, ఆ వాయువుకి ఉన్నటువంటి రెండు గుణాలు శబ్ద స్పర్శ కూడా దీనికి ఉన్నాయి. అందువల్ల దీనికి శబ్ద స్పర్శ రూప అనేటువంటి మూడు గుణాలు అగ్నికి ఉన్నాయి. ఈ మూడు గుణాలతో కూడినటువంటి అగ్ని నుండి నీరు వచ్చింది. ఆ నీటికి ఈ శబ్ద స్పర్శ రూప అనేటువంటి మూడు గుణాలతో పాటు రస అనేటువంటిది కూడా ఉంది, రుచి. ఈ నాలుగు గుణాలతో కూడుకున్నటువంటి నీటి నుంచి భూమి వచ్చింది. అందుకని భూమికి ఈ నాలుగు గుణాలు శబ్ద స్పర్శ రూప రసాలతో పాటుగా గంధ అంటే వాసన అనేటువంటి గుణం కూడా భూమికి ఉంది. కాబట్టి ఈ విధంగా ఐదు గుణాలతో భూమి ఉంది, నాలుగు గుణాలతో నీరు ఉంది, మూడు గుణాలతో అగ్ని ఉంది, రెండు గుణాలతో వాయువు ఉంది, ఒక్క గుణంతో ఆకాశం ఉంది. ఏ గుణము లేకుండా పరమాత్మ ఉన్నాడు. గుణాలు ఉన్నాయా పరమాత్మకు దూరం, గుణాలు పోయినయా పరమాత్మ అయిపోతాం. కాబట్టి ఈ విధంగా మనకి ఈ ఐదు భూతాలు కూడా ఈ ప్రకారంగా వచ్చాయి. మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుణాలు పెరిగినాయి కదా, గుణాలు పెరుగుతున్న కొద్ది స్థూలత్వం పెరుగుద్ది. ఆకాశం ఉంది అసలు తెలియదు మనకి, వాయువు ఉంది కాస్త చర్మానికి స్పర్శ ద్వారా తెలుస్తుంది, అగ్ని ఉంది బాగా కంటికి కూడా కనపడుతుంది, అయితే ఒకసారి నిలవదు ఊరిగా పైకి పరికలు తెస్తాం, నీరుంది బాగా కష్టంగానే కనపడుతుంది కానీ అలా ప్రవహించే గుణం అవుతుంది, భూమి ఉంది ఎక్కడిదక్కడే ఉంటుంది కదలకుండా గట్టిగా మనకు కనపడతా ఉంటుంది. ఈ ప్రకారంగా ఈ ఐదు భూతాలు మాయ నుండి వచ్చినాయి. ఇక మాయకున్నటువంటి ఈ సత్వ రజస్తమ గుణాలు మూడు కూడా ఈ ఐదింటికి ఉన్నాయి. అంటే ఈ మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు కూడా ఈ ఐదు భూతాలకి ఉన్నాయి, ఐదింటికి ఉన్నాయి. ఇక్కడ ఏం తేడాలు లేవు. మరి ఇప్పుడు వీటి నుంచి మనకు కావాల్సిన ఏవో వచ్చినాయి అని అనుకున్నాం కదా, ఎలా వచ్చినాయి? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సరుకు ఏమిటంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతరింద్రియాలు ఏంటంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, ఇదిగో ముద్దులా గర్పడేటువంటి స్థూల శరీరం. ఈ స్థూల శరీరం కూడా పంచభూతాలతో తయారైంది, అంటే ఇక్కడ కూడా ఐదు ఉన్నాయి. అలాగనే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు ప్రాణాలు, మొత్తం 20. ఇంకో నాలుగు ఏంటంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణం. ఈ మొత్తం కలిపితే 24, వీటిలో 24 తత్వాలు అనేది. ఈ 24 తత్వాలు కూడా ఇదిగో ఈ ఐదు భూతాల నుంచి, మాయ నుంచి వచ్చినటువంటి ఈ ఐదు భూతాల నుంచే వచ్చినాయి. అయితే ఎలా వచ్చినాయి అండి? ఈ ఐదు భూతాల యొక్క సాత్విక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సాత్విక అంశాలను బట్టి జ్ఞానేంద్రియాలు, అంతఃకరణం, నాలుగు మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఈ తొమ్మిది వచ్చినాయి.
ఈ ఐదింటి యొక్క సత్వగుణం సాత్వికాంశం నుంచి. ఇది మూడు గుణాలు ఉన్నాయని చెప్పాను. మరి ఐదింటి యొక్క రెండవ గుణం ఉన్నాయి రాజసికాంశం. ఆ రాజసికాంశం నుంచి ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు వచ్చినాయి. పది, తొమ్మిది ప్లస్ పది పంతొమ్మిది. ఇక ఈ ఐదు భూతాలు పంచీకరణం చెంది స్పష్టంగా మనకు స్థూలమై కనపడేటట్టుగా ఈ పంచీకరణం చెందినటువంటి ఐదు భూతాల యొక్క తామసికాంశాల నుంచి ఈ ఐదు భూతాలతో కూడినటువంటి స్థూల శరీరం వచ్చింది. మొదటి చెప్పుకున్నటువంటి జ్ఞానేంద్రియాలు అలాగనే అంతఃకరణాలు, ఇవి జ్ఞానంతో కూడినటువంటివి. వాటికి జ్ఞానం ఉంది, తెలివింది. ఆ తర్వాత చెప్పినటువంటి ఐదు ప్రాణేంద్రియ ఐదు పంచ ప్రాణాలు ఐదు కర్ణేంద్రియాలు, ఇవి పనులు చేస్తూ ఉంటాయి. వీటికి ఎప్పుడు కదలిక, కదలటం అలవాటు, పనులు చేస్తూ ఉంటాయి. ఇక ఈ ఐదు భూతాలతో పంచీకరణం చెందినటువంటి ఐదు భూతాలతో కూడినటువంటి స్థూల శరీరం ఉండే ఇది మొద్దు, ఇది జడం, ఇది కదలకుండా మెదలకుండా అట్లా పడి ఉంటుంది. ఇక ఇప్పుడు వీటిని అంటే ఒక్కసారి ముందుగా మీకు పరిచయం చేశాను, వీటిని వివరంగా ఎలా వస్తున్నాయో వాటిని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఏతేషాం పంచతత్వానాం మధ్యే ఆకాశస్య సాత్వికాంశాత్ శ్రోత్రేంద్రియం సంభూతం వాయోః సాత్వికాంశాత్ త్వగింద్రియం సంభూతం అగ్రేః సాత్వికాంశాత్ చక్షురింద్రియం సంభూతం జలస్య సాత్వికాంశాత్ రసేంద్రియం సంభూతం పృథివ్యా సాత్వికాంశాత్ ఘ్రాణేంద్రియం సంభూతం ఏతేషాం పంచతత్వానాం సమిష్టి సాత్వికాంశాత్ మనోబుద్ధి అహంకార చిత్తాంతఃకరణాని సంభూతాని ఏతేషాం పంచతత్వానాం మధ్యే ఆకాశస్య సాత్వికాంశాత్ శ్రోత్రేంద్రియం సంభూతం వాయోః సాత్వికాంశాత్ త్వగింద్రియం సంభూతం అగ్రేః సాత్వికాంశాత్ చక్షురింద్రియం సంభూతం జలస్య సాత్వికాంశాత్ రసనేంద్రియం సంభూతం పృథివ్యా సాత్వికాంశాత్ ఘ్రాణేంద్రియం సంభూతం ఏతేషాం పంచతత్వానాం తమిష్టి సాత్వికాంశాత్ మనోబుద్ధి అహంకార చిత్తాంతఃకరణాని సంభూతాని ఏతేషాం పంచతత్వానాం. ఈ పంచతత్వాల నుండి, ఈ పంచ తన్మాత్రం నుండి, పంచభూతాల యొక్క తన్మాత్రం నుండి మధ్యే అంటే ఈ ఐదు తత్వాలలో ఆకాశస్య సాత్వికాంశాత్ ఆకాశము యొక్క సాత్వికాంశం నుంచి శ్రోత్రేంద్రియం సంభూతం వినే శక్తి వచ్చింది. శ్రోత్ర ఇంద్రియం అంటే చెవి, చెవి అంటే పైనున్న ఘోరం కాదు, వినే శక్తి. ఆ వినే శక్తి వచ్చింది. ఇందాకనే చెప్పుకున్నాం ఈ ఐదు భూతాలకి కూడా మూడు గుణాలు ఉన్నాయి, సత్వగుణం రజోగుణం తమోగుణం. మనకున్నట్టే దారికి ఎందుకున్నాయి, దారికి ఉన్నాయే మనకున్నాయి, ఎందుకంటే దారి నుంచి వచ్చిన వాళ్ళే మనం కూడా. కాబట్టి ఐదు భూతాలకి కూడా మూడు గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ముందు మనం ఒక్క గుణాన్ని గురించి చెప్పుకుంటున్నాం. అన్ని ఒకసారి చెప్పుకుంటే గందరగోళం ఉంటుంది కదా.
అందుకని సాత్విక అంశాలను గురించి చెప్పుకుంటున్నాం. ఏం చెప్తున్నారు? ఈ పంచతత్వాల్లో, ఈ పంచభూతాల్లో, ఈ పంచభూత తన్మాత్రలో ఆకాశం యొక్క సాత్వికాంశం నుంచి శ్రోత్రేంద్రియం వినేటువంటి శక్తి వచ్చింది, దాని నుంచి వచ్చింది వినే శక్తి. వాయోహ సాత్వికాంశాత్ వాయువు యొక్క సాత్వికాంశం నుండి త్వగింద్రియం సంభూతం, అంటే చర్మం, త్వక్ ఇంద్రియం, త్వక్ అంటే చర్మం, అంటే స్పర్శించేటువంటి శక్తి వచ్చింది. అగ్నేహ సాత్వికాంశాత్ అగ్ని యొక్క సాత్వికాంశం నుండి చక్షురింద్రియం సంభూతం, ఇదిగో ఈ కన్ను అంటే చూచేటువంటి శక్తి వచ్చింది. జలస్య సాత్వికాంశాత్ ఈ జలం యొక్క సాత్వికాంశం నుండి రసనేంద్రియం సంభూతం, రసనేంద్రియం అంటే నాలుగు అంటే రుచి చూచేటువంటి శక్తి. పృథివ్యాహ సాత్వికాంశాత్ ఈ భూమి యొక్క సాత్వికాంశం నుండి ఘ్రాణేంద్రియం సంభూతం, ముక్కు అంటే వాసన చూచేటువంటి శక్తి వచ్చింది. ఇలా ఐదు ఐదు సాత్వికాంశాల నుంచి ఐదు వచ్చినాయి. మరి ఆ తర్వాత ఏతేషాం పంచతత్వానాం ఈ పంచతత్వాల యొక్క సమిష్టి సాత్వికాంశాలు అన్ని జాయింట్, ఇప్పుడే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క వచ్చిందని చెప్తున్నాం కదా, సమిష్టి సాత్వికాంశాలు అంటే ఈ అన్నింటి యొక్క సాత్విక గుణం నుంచి మనో బుద్ధి అహంకార చిత్త అంతఃకరణాని సంభూతాని. మనస్సు బుద్ధి అహంకారము చిత్త అంటే చిత్తము అనేటువంటి అంతఃకరణాని అంతఃకరణాలు సంభూతాని వచ్చినాయి. ఇది మొత్తం ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది వచ్చినాయి. ఈ తొమ్మిది తెలివిగలిగినటువంటివి, జ్ఞానస్వరూపమైనటువంటివి. ఎందుకంటే సాత్వికాంశం ఎప్పుడు జ్ఞానాన్నే కోరుకుంటుంది. మనలో కనుక సత్వగుణం కనుకుంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి 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 అనిపిస్తుంది. రజోగుణం కనుకుంటే పనులు చేయాలి పనులు చేయాలి పనులు చేయాలి అనిపిస్తుంది. తమోగుణం అంటే ఆయన నిద్రపోవాలి తినాలి నిద్రపోవాలి తినాలి నిద్రపోవాలి అనిపిస్తుంది. ఏ గుణం ఉంటే ఆ గుణం లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సత్వగుణ లక్షణం కాబట్టి అన్ని కూడా తెలివికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించినవి వస్తున్నాయి. ఈ ఐదు సాత్వికాంశాలు ఏవైతే ఉన్నాయి, ఈ ఐదు తత్వాలు ఏవైతే ఉన్నాయి, ఐదు తత్వాల యొక్క సాత్వికాంశాల నుంచి ఐదు జ్ఞానేంద్రియాలు వచ్చినాయి. ఆకాశం యొక్క సాత్వికాంశం నుంచి వినేటువంటి శక్తి వచ్చింది. ఆకాశం యొక్క సాత్వికాంశం నుంచి వినే శక్తి చెవు. అంటే ఆకాశం అనేటువంటిది ఎప్పుడు ఉందంటామంటే శబ్దం అనేటువంటిది వినిపిస్తే ఆకాశం ఉందంటాం. శబ్దం కనుక వినిపించకపోతే ఆకాశం లేదని. కాబట్టి ఆకాశం ఉంటేనే శబ్దం వినపడుతుంది. అందుకని ఆకాశం యొక్క సాత్వికాంశం నుంచి వినే శక్తి వచ్చింది. ఇక వాయువు వల్ల మనకి స్పర్శ జ్ఞానం తెలుస్తుంది. అందుకని వాయువు నుంచి ఈ స్పర్శ శక్తి వచ్చింది. అగ్నేయ సాత్వికాంశాత్ అగ్ని యొక్క సాత్వికాంశం వల్ల చక్షు చూసే శక్తి వచ్చింది. చూడాలంటే అగ్ని ఉండాలి, మనం కనుక చూడాలంటే వెలుగు ఉండాలి, తేజస్సు ఉండాలి. అది లేకపోతే చీకట్లో మనం దేన్ని కూడా చూడలేము. అలాగే జలస్య సాత్వికాంశ రసనేంద్రియం జలం వల్ల, జలం యొక్క సాత్విక గుణం వల్ల రసనేంద్రియం అంటే రుచి చూచే శక్తి. మనం కనుక ఏదైనా నాలుక మీద వస్తుంది రుచి కనుక తెలియాలంటే ఆ నాలుక మీద కాస్త నోరు ఊరాలి, లాలాజలం ఊరుద్ది. ఏదైనా మనం తలుచుకోవాలనే లాలాజలం ఊరుద్ది, అప్పుడు రుచి తెలుస్తుంది. జ్వరం వచ్చినటువంటి వారికి మొద్దు పడిపోద్ది, అందుకని రుచి తెలియదు. కాబట్టి రసనేంద్రియం. ఇక పృథివీ సాత్వికాంశాలు భూమి యొక్క సాత్వికాంశం నుంచి ఘ్రాణేంద్రియం. భూమికి ఒక రకమైనటువంటి వాసన ఉంటుంది. పొలాల్లో కనుక బాగా ఎండాకాలం అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి వర్షం కనుక పడితే ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. ఇక్కడ మనకు మన టౌన్లో కూడా వస్తుంది ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. అది భూమి యొక్క వాసన. అది ఆ రకంగా వాసన చూచేటువంటి శక్తి ఆ భూమి వల్ల వచ్చింది. ఇక ఐడెంటిటీ యొక్క సాత్వికాంశం ఈ ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి ఐడెంటిటీ యొక్క సాత్విక గుణం వల్ల మనకి నాలుగు అంతఃకరణాలు వచ్చినాయి. అవే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం. వీటి గురించి ఇప్పుడు చెప్పుకోవాలి, ఎందుకంటే ఎట్లా ఇప్పుడు వస్తున్నాయి అదేమిటో చూడండి. ఆ మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. సంకల్ప వికల్పాత్మ కల్మనః నిశ్చయాత్మికా బుద్ధి అహంకర్త అహంకార చింతన కర్
చింతన కర్తృ చిత్రం సంకల్ప వికల్పాత్మకం మనః నిశ్చయాత్మికా బుద్ధిః అహం కర్త అహంకారః చింతన కర్తృ చిత్తం సంకల్ప వికల్పాత్మకం మనః సంకల్పం ఇలా చేయాలి వికల్పం ఆ ఏం చేస్తాం అంటే ఏమిటంటే మనకి కొన్ని ఆలోచనలు వస్తుంటాయి మనస్సులో ఏదో ఒక వస్తువు కొనాలనుకున్నాం అనుకోండి కొందామా వద్దా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నాం అనుకోండి పెళ్లికి ఎవరో పిలిచారు వెళ్దాం వద్దా మళ్ళీ వెళ్తేనే రేపు వాళ్ళు వస్తారు కదా ఆ ఏముంది వాళ్ళు వస్తూ వచ్చారు రాత్రి ఏం చేద్దాం ఇప్పుడు ఇంతకీ తెలుసుకోలేకుండా ఉన్నాం సేపు దాన్ని మనస్సు అన్నారు నిశ్చయాత్మిక బుద్ధిహి అని సరే ఏదో ఏం చేశావు పోవటం పోకపోవటం ఆ పానండి నేను పో రైట్ ఇది నిర్ణయం చేసేది బుద్ధి ఆ లేదండి పోవాల్సిందే ఇది నిర్ణయం చేసేది బుద్ధి నువ్వు పోవాలని నిర్ణయం చేసినా అక్కర్లేదని నిర్ణయం చేసినా ఏదో తెగేస్తే దాది బుద్ధి అన్నారు అహంకర్త అహంకార అహంకర్త మరి పోవాలన్నావు కదా మరి ఎవరు పోయేది నేను కాబట్టి నేను పోతున్నా నేను నేను అని ముందుకు వస్తుందే అది అహంకారం ఇక చింతన కర్తృ చిత్తం చింతన కర్తృ చిత్తం అంటే జరిగిపోయినటువంటి వాటిని అన్నింటినీ కూడా చింతన చేస్తూ ఉండేది దాన్ని చిత్తం అని అంటారు అంటే జరిగిపోయినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఓ తాత రికార్డు చేసి ఎట్టి పెడతా ఉంటుంది చిత్తం ఆ చిత్తంలో ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీస్తాం అన్నమాట ఆఫీసులో ఏం చేస్తుంటారంటే వ్యవహారాలన్నీ కూడా ప్రతిరోజు జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక ఫైళ్ళల్లో వేసి ఆ ఫైళ్ళన్నీ కూడా దీనివాళ్ళు పెట్టేస్తారు మళ్ళీ ఎప్పుడు ఏ ఫైల్ అవసరమైతే ఆ ఫైల్ మళ్ళీ వెతుక్కుంటూ తీసుకొస్తారు గుమస్థ తెస్తాడు అదే ప్రకారంగా చిత్తం అంటే ఏంటంటే ఇదిగో ఇట్లా అనమాట ఆఫీసులో ఉన్నటువంటి బీరు అనమాట ఏమైతే అన్ని అనుభవాలు కూడా అందులో పెట్టేస్తాం తాళం వేసేస్తాం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాళం తీసుకోవటం బయటకు తెచ్చుకోవటం అది అది మన యొక్క చిత్తం ఈ ప్రకారంగా ఈ నాలుగుంటి కూడా అంతఃకరణాలు అన్నారు అంతఃకరణం ఎందుకన్నారండి అంత అంటే లోపల కరణం అంటే పనిముట్టు అంతఃకరణం అంటే లోపల ఉండే పనిముట్లు మరి బయట ఉండే పనిముట్లు కొన్ని ఉన్నాయి ఇప్పుడు కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ఉన్నాయి అనుకోండి లోపల ఉంటాయా ఆహా బయటే ఉంటాయి అందుకని ఇక్కడ బహిష్కరణాలు అంటారు అంటే అంతఃకరణాలు అంటారు కాబట్టి అంతఃకరణాలు మనస్సు బుద్ధి చిత్త అహంకారం అయితే ఏమంటే నాలుగు ఉన్నాయా లోపల నాలుగు లేవయ్యా ఉన్నది ఒకటి ఏంటంటే అదే మనస్సు అదే బుద్ధి అదే చిత్తం అదే అహంకారం కాసేపు సందేహాస్పదంగా తెలుసుకోలేకుండా ఆలోచన చేసినంతసేపు దాని మనసు అన్నారు ఎప్పుడైతే సేవ్ చేసామో దాన్ని బుద్ధి అన్నారు అంతేగాని మనస్సు ఏమో అట్లా చేసేది బుద్ధి ఏమో ఇట్లా చేసేది చిత్తమేమో అట్లా దాచిపెట్టేది ఆహంకారమేమో ముందుకు వచ్చేది నాలుగు లేవు అక్కడ ఉన్నదంతా ఒక్కటే ఉంది ఆ ఒక్కటే ఏం చేస్తుందనంటే ఆలోచన చేసి అట్లా ఇట్లా ఇలా చేద్దామా అలా చేద్దాం వెళ్దామా వద్దా కొందామా వద్దా అని ఆలోచించినంత కాలం దాన్ని మనస్సు అన్నారు ఎప్పుడైతే నిర్ణయం చేసిందనుకో దాన్ని బుద్ధి అన్నారు నిర్ణయం అయిపోయిన తర్వాత చేయడానికి ముందుకు వచ్చిందనుకో దాన్ని అహంకారం అన్నారు ఈ చేసినటువంటి అనుభవాలు కానీ అప్పుడు వచ్చినటువంటి అనుభవాలు కానీ వీటన్నింటినీ కూడా చిత్తం జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాం అనుకో దాచిపెట్టుకున్నది కూడా అదే దాన్నేమో చిత్తం అని అన్నారు ఇప్పుడు మనం ఆడున్నాం అనుకోండి సామాన్యంగా ఇంట్లో ఇళ్ళాలు ఇంటి పనులు చేసుకుంటా ఉంటుంది మరి చిన్నపిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు కనుక ఉంటే ఏదో రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి అక్కడి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు అక్కడ చదువు చెప్తూ ఉంటుంది వంట చేస్తూ ఉంటుంది ఇట్లా నాలుగు రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆమె పిల్లలకి చదువు చెప్పేటప్పుడేమో ఆమె టీచర్ ఇంట్లో పనులు చేసినప్పుడు పని మనిషి భర్తకి సేవ చేసినప్పుడు భార్య ఈమె ఏం చెప్పకన్నా ఏదైనా పనిగా ఆఫీసులో ఏదైనా ఉండకపోతే అప్పుడు ఆఫీసర్ అంటే ఇలా రకరకాలైనటువంటి పనులు చేసేది ఒక్కళ్ళే చాలామంది కాదు అక్కడ ఆఫీసులో వర్క్ చేసే ఆఫీసర్ గారే ఇంట్లో వచ్చి పిల్లలకి పాఠాలు చేస్తారు ఇంట్లో వచ్చి పిల్లలకి పాఠాలు చేసినటువంటి ఈ ఆఫీసర్ గారే టీచర్ గారే ఇంట్లో పని చేస్తారు పని మనుషులాగా వంట చేయటం పని చేయటం అని చేస్తారు అంటే ఈ ప్రకారంగా ఒక్క స్త్రీ ఎలాగైతే రకరకాలైనటువంటి పనులు చేస్తూ రకరకాలైనటువంటి పేరుతో పిలువబడుతున్నదో అదే ప్రకారంగా ఇక్కడ కూడా మనస్సు ఒక్కటే మనస్సుగా బుద్ధిగా చిత్తంగా అహంకారంగా పిలువబడతా ఉంది అయితే ఇక్కడ ఈ వీటికి కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు
మనం చెప్తున్నాం కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి అధిష్టాన దేవతల్ని అక్కడ వీటికి చెప్పుకోవాలా, అందుకని ఇప్పుడు చెప్తున్నారు. మరి ఎవరు వీటి అధిష్టాన దేవతలు? మనతో దేవత చంద్రమా, బుద్ధే బ్రహ్మా, అహంకారస్య రుద్రః, చిత్తస్య వాసుదేవః. మనసో దేవతా చంద్రమా, బుద్ధే బ్రహ్మా, అహంకారస్య రుద్రః, చిత్తస్య వాసుదేవః. మనసో దేవతా చంద్రః, మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు, బుద్ధే బ్రహ్మ, మరి బుద్ధికో బ్రహ్మదేవుడు, అహంకారస్య రుద్రః, అహంకారానికి అధిష్టాన దేవత రుద్రుడు, చిత్తస్య చిత్తానికి వాసుదేవుడు. ఈ ప్రకారంగా నాలుగింటికి కూడా నలుగురు అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈ నాలుగింటిని అంతఃకరణాలు అంటారు. ఈ అంతఃకరణాలకి నాలుగింటికి కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. సరే, మనస్సుకి చంద్రుడని ఎందుకన్నారండి? మనస్సుకి చంద్రుడికి ఏదో ఒక లింక్ ఉందన్నమాట. ఏమిటా లింక్? ఇప్పుడు చూడండి, అమావాస్య పౌర్ణమి చంద్రుడి వల్లనే కదా. చంద్రుడు కనపడకపోతే అమావాస్య, చంద్రుడు ఫుల్గా కనపడితే అది పౌర్ణమి. ఈ అమావాస్యకి పౌర్ణమికి కాస్త పిచ్చి ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ముదురుద్ది. అమావాస్యకి పౌర్ణమికి వాళ్ళకి పిచ్చి ముదురుద్ది. ఏమిటి తేడా అంటే, మనస్సు మీద ఆ చంద్రుడు పనిచేస్తున్నాడన్నమాట. అందుకనే మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు. అంతేకాదు, పౌర్ణమి రోజున సముద్రం దగ్గరికి కనుక వెళితే అలలు ఉవ్వెత్తున లేస్తాయి, మామూలుగా లేచేదానికంటే ఎత్తుగా లేస్తుంది. అంటే ఆ చంద్రుడి యొక్క ప్రభావం ఈ అలల మీద పనిచేస్తూ ఉంది. ఇట్లా మనస్సుకి చంద్రుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం వల్ల ఈ మనస్సుకి అధిష్టాన దేవతని చంద్రుడు అన్నారు. ఇక బుద్ధికి బ్రహ్మ. బుద్ధి ఏం చేస్తుందని అంటే, కాస్త మన యొక్క మనస్సు కనుక ప్రశాంతంగా ఉంటే బుద్ధి చక్కగా పనిచేస్తుంది. సామాన్యంగా మనం ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి అలజడులు ఆందోళనలు వ్యవహారాలతో ఉంటుంటాం, ఏవో ఆలోచనలతో ఉంటుంటాం, ఏవో అసంతృప్తితో జీవిస్తూ ఉంటాం, ఏవో కోరికలతో ఉంటా ఉంటాం, కొన్ని తీరుతా ఉంటాయి, కొన్ని తీరకుండా ఉంటాయి. ఇట్లా మనసు గందరగోళంగా ఉన్నప్పుడు బుద్ధి అయితే మాత్రం అంత బాగా పనిచేయదు. కానీ ఎప్పుడైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందో బుద్ధి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ విషయం దాదాపుగా చాలామందికి అనుభవంలో ఉంటుందన్నమాట. మనం ఏదైనా ఒక క్రియేట్ అంటే ఏదైనా దానికైనా సృష్టించాలి అని అంటే మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉండాలి. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. మంచి మంచి ఆలోచనలు సృష్టించాలంటే ఒక కవిత్వం రాయాలి. మంచి మంచి ఆలోచనలు సృష్టించాలంటే మరి ఎట్లా? బుద్ధి బాగా సూక్ష్మంగా ఉండాలి. అంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బుద్ధి బాగా పనిచేస్తుంది. అంటే బుద్ధి ఇలా సృష్టించేటువంటి శక్తి కలిగినటువంటిది. బ్రహ్మదేవుడు కూడా అంటే సృష్టించే శక్తి. ఆయన కూడా ఈ సృష్టి మొత్తాన్ని తపస్సు చేసి ప్రశాంతంగా ఉండి చక్కగా సృష్టి చేస్తాడు. మరి మనం ఇక్కడ చిన్న సృష్టి చేస్తున్నామే, దీన్ని కూడా అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ బుద్ధి బాగా మంచి మంచి ఆలోచనలు సృష్టి చేయగలుగుద్ది. అందుకనే బుద్ధికి బ్రహ్మదేవుడు. అహంకారస్య రుద్రః, ఎవరికైతే అహంకారం ఉందో ఈ అహంకారం ఉన్నటువంటి వాడు ప్రశాంతంగా బతకలేడు. అహంకారం కనుకుంటే ఏమవుతుందంటే, వాడు ఏడుస్తుంటాడు, ఇతరులను ఏడిపిస్తుంటాడు. వాడి అహంకారం వల్ల ఇతరులకన్నా ఏడుపు వస్తుంది, వాడి అహంకారం వల్ల వాడికన్నా ఏడుపు వస్తుంది, లేదా వాడికి ఏడుపొచ్చి ఇతరులకి ఏడుపు వస్తుంది, రెండూ వస్తుంది. అంటే దానివల్ల అంతా బాధపడతాయని అనమాట. రుద్రుడు అని రుద్రహ అని అంటే ఏడవటం, ఏడిపించటం. రుద్రం అనేటువంటి అర్థం ఏడవటం, ఏడిపించటం. అందువల్ల ఈ అహంకారానికి రుద్రుడు అధిష్టాన దేవత. ఇక చిత్తం, ఈ చిత్తానికంతా వాసుదేవుడు. చిత్తం అనేటువంటిది ఏమిటంటే జ్ఞాపకాల పుట్ట. మనకు ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ కూడా చిత్తంలో జాగ్రత్తగా దాచిపెడతాం. అన్ని జ్ఞాపకాలు కూడా ప్రాపంచికమైనటువంటివి.
అన్ని వస్తు సంబంధమైనటువంటివి. ఇప్పుడు వాసుదేవుడు, వసు అంటే సంపద. ఈ వసు సంపద, ఈ సంపద మొత్తాన్ని మనం ఎట్లయితే బాగా దాచిపెట్టుకుంటామో అలాగనే ఈ భౌతికమైనటువంటి సంపద, ఈ ఆలోచనలు అనేటువంటి సంపద, ఈ అనుభవాలు అనేటువంటి సంపద, ఈ చిత్తాల మనం జాగ్రత్త చేసినటువంటి సంపద ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా దాచిపెట్టుకుంటున్నాం కనుక దానికి అధిష్టాన దేవతని వాసుదేవుడు అన్నాడు. పైన లోపల చిత్తాల మనకి కొన్ని అనుభవాలు, కొన్ని వ్యవహారాలు ఉన్నాయనుకోండి, మన అవసరమైనప్పుడు వాటిని మళ్ళీ మనకు గుర్తు వస్తున్నాయి కదా. ఎలా గుర్తు వస్తున్నాయి అంటే వాటిని ఎవరో వెలిగించి చూపించాలా. అలా వెలిగించి చూపించేటువంటి వాడు దేవుడు. దేవ అంటే ద్యోతనాత్ దేవ అన్నారు, అంటే వెలిగించి చూపించేటువంటి వాడు. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ చిత్తాల ఉన్నటువంటి విషయాలన్నింటినీ వాడు వెలిగించి చూపించేటువంటి వాడు కనుక ఆ వసు సంపద, ఆ సంపదని వెలిగించి చూపించేవాడు వాసుదేవుడు. అందుకని చిత్తానికి వాసుదేవుడు అధిష్టాన దేవత. ఈ ప్రకారంగా మనం ఐదు భూతాలు, ఐదు తన్మాత్రలు, ఈ విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఐదు తన్మాత్రలు, ఈ ఐదు తన్మాత్రలు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. సరే ఇంతకీ ఏమిటంటే తన్మాత్రలు అంటే? మేము అరగలా కూర్చున్నామండి, మాకు మాత్రం ఏదో అనుమానంగా ఉంది. తన్మాత్రలు అంటే ఉన్నది ఉన్నట్టుగా వచ్చింది తన్మాత్ర, ఉన్నది ఉన్నట్టుగా. అది మన కంటికి కనపడదు, ఏది కనపడదు, భూమి కూడా మన కంటికి కనపడదు, ఏది భూమి యొక్క తన్మాత్ర కనపడదు. మరి ఇప్పుడు భూమి కనపడుతుంది కదండి, ఇది కనపడుతుంది అని అంటే పంచీకరణం చెంది, అంటే పంచీకరణం చెందితే కనపడుతుంది అన్నమాట, లేకపోతే కనపడదు. పంచీకరణం అంటే ఏమిటో తర్వాత వస్తుంది, అంటే ఒకదాంతో కలియటం అన్నమాట. ఇప్పుడు మనకు రెండు వస్తువులు ఉన్నాయనుకోండి, దీంట్లో కాస్త తీసి దీంట్లో పెట్టి, దాంట్లో కాస్త తీసి దీంట్లో పెడితే దాన్ని పంచీకరణం, పంచీకరణం లాంటిది అన్నమాట. పంచీకరణ పంచాలనేటువంటి ఐదు, అందుకని ఆ పంచీకరణం ఏమిటో తర్వాత చెప్పుకుంటాం. పంచీకరణం చెందినటువంటి వాటినేమో భూతాలు అన్నారు, పంచీకరణం చెందక ముందేమో తన్మాత్రలు అన్నారు. కాబట్టి ఈ ఐదు తన్మాత్రలు కూడా మాయ నుంచి వచ్చింది అని, ఈ ఐదు తన్మాత్రల యొక్క సాత్వికాంశాల నుంచి ఐదు జ్ఞానేంద్రియాలు, నాలుగు అంతఃకరణాలు వచ్చినాయి అని ఈరోజు మనం చెప్పుకున్నాం. ఐదు, నాలుగు, తొమ్మిది, ఈ మొత్తం కూడా జ్ఞాన సంబంధమైనటువంటివి. ఎందుకని అంటే సాత్విక గుణం ఎట్టాడంటే జ్ఞానాన్ని ఇచ్చేది, సాత్వికం ఎప్పుడు జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, అందుకని అవి వచ్చింది. ఇప్పుడు రాజసికాంశాలు ఉన్నాయి, రాజసికాంశం ఎట్లాంటిదంటే ఎప్పుడు ఏదో పనులు చేయాలి. ఇప్పుడు మనం రజోగుణంలో ఉండి ఇక్కడ కూర్చున్నారనుకోండి, వెళ్ళరు అటు ఇటు ఇటు అటు కదలటం, అటు చూడటం, ఇటు చూడటం, ఇటు చూడటం, అటు చూడటం, ఎప్పుడు కటికి లేచిపోదాం అనుకుంటాం, ఇది రజోగుణం. అదే సత్వగుణం అనుకుంటే ఎవరైనా కదిలిచ్చినా సరే మనం మాత్రం కదలం, ఎందుకంటే జాగ్రత్తగా వినాలా, ఏమైనా బాధ్యమో అనేటువంటి ఉద్దేశంతో అలా జాగ్రత్తగా వింటాం, సాత్విక గుణం. రజోగుణం కనుకైతే, రాజసిక గుణం కనుకైతే అలా వినాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంటుంది, అది రజోగుణం అనమాట. ఆ రజోగుణం నుంచి మళ్ళీ ఐదు ఐదు పది వచ్చినాయి. ఏక ఐదు ఐదు పది అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు ప్రాణాలు. కర్మేంద్రియాలు ఏం చేస్తుంటాయి? ఎప్పుడు పనులు చేయటమే. ప్రాణాలు ఏం చేస్తాయి? అయ్యి పనులు చేయటమే. ఈ బయటండి పనులు చేస్తాయి, లోపలండి పనులు చేస్తాయి. ఈ పనులు చేసేటువంటివన్నీ కూడా రాజసికాంశాల నుంచి వచ్చినాయి. అవి ఎలా వచ్చినాయో ఏమిటో వాటి విషయం మనం రేపు చెప్పుకుందాం. ఏం గమనించారు చెప్పండి. మడత